ప్రకటించిన తెలంగాణ మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలు జనసేన పార్టీకి కొత్త ఊపుని, ఉత్సాహాన్ని కలిగించాయి. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా నుంచి నేలకొండపల్లి ఎంపీడీసీ, మహబూబ్నగర్ జిల్లా జూలపల్లి ఎంపీడీసీ రెండు స్థానాల్లో జనసేన విజయం సాధించింది. అక్కడ పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు ఎవరో అక్కడ ప్రచారం చేయనప్పటికీ జనసేన అక్కడున్న ప్రజల ఆదరాభిమానాలతో విజయం సాధించడం జనసైనికుల్లో కొత్త ఉత్సాహం నింపింది. ఇదే ఉత్సాహంతో జనసేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే గణనీయమైన స్థానాలే ఇక్కడ దక్కించుకుంటుంది. జనసేనకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది సభ్యులు ఉన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో 22 లక్షల ఓట్లు జనసేన పార్టీ సొంతం చేసుకుంది. అంతేకాదు బలమైన కేడర్ కూడా సొంతం చేసుకుంది. అయినప్పటికీ జనసేన రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, మండల కమిటీలు, గ్రామ కమిటీలతో రేపు జరగబోయే స్థానిక సమస్యలకు కానీ ఎదుర్కొంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమైన పార్టీగా ఏర్పడుతుంది. అంతేకాకుండా జనసేన విధి విధానాలతో 2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రకటించడం జన సైనికుల్లో కొత్త ఉత్సాహాన్ని కూడా నింపింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.